విశాఖ ఉప్పు కర్మాగారం ఎప్పటికీ చెక్కు చెదరదని విశాఖ పార్లమెంట్ సభ్యులు ఎం శ్రీ భరత్ పేర్కొన్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్తో మాట్లాడారని అన్నారు. తాత్కాలిక ఉపశమనం కాదని, శాశ్వత పరిష్కారం ముఖ్యమన్న దశలోనే చంద్రబాబు నాయుడు యోచన ఆలోచిస్తున్నారని చెప్పారు. ప్రతిపక్షం అబద్ధాల ప్రచారం చేస్తోందని ఈ నేపథ్యంలోనే కొందరు ముక్కు ఉద్యోగులు కూడా ఆగ్రహం వ్యక్తం చేశారన్నారు. నేటి ప్రతిపక్ష హయాంలో స్టీల్ ప్లాంట్కి మద్దతుగా ఎంత తెచ్చారని ప్రశ్నించిన ఎంపీ శ్రీ భరత్ పలు అంశాలు ప్రస్తావించారు. విశాఖలోని టీడీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. స్టీల్ ప్లాంట్ కాంట్రాక్ట్ వర్కర్స్ విషయంలో కొంత సమాచార లోపంతో ఈ పాస్ వ్యవహారం జరిగిందని అన్నారు. స్టీల్ ప్లాంట్ కాంట్రాక్ట్ వర్కర్స్ విషయంలో కొంత సమాచార లోపంతో ఈ పాస్ వ్యవహారం జరిగిందన్నారు. ఆ సమస్యను పరిష్కరించామని, సుమారు 1700 కోట్లు స్టీల్ ప్లాంట్ కాపాడడానికి ఇచ్చామన్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ కు 30,000 కోట్ల స్థిరాస్తులున్నాయని, స్టీల్ ప్లాంట్ ఉత్పత్తి పెరుగుతుందని అన్నారు. టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు మాట్లాడుతూ, కూటమి ప్రభుత్వం వచ్చి 100 రోజులు ముగిసిన స్టీల్ ప్లాంట్ సమస్యపై దృష్టి పెట్టామని అన్నారు. బ్యాంక్ బకాయిలు, మరికొంత సహకారం కింద 1700 కోట్లు కేంద్రం ఇచ్చిందని, స్టీల్ ప్లాంట్ నిలబడడానికి కార్మికులు కృషి చేయాలన్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ సెయిల్లో విలీనం చేస్తే శాశ్వత పరిష్కారం అనుకుంటున్నాం, కానీ సెయిల్లో కలపాలంటే కాస్త స్టీల్ ప్లాంట్ కూడా మంచి ఉత్పత్తి నడపాలన్నారు. వరదల్లో సహాయ కార్యక్రమాల మీద ప్రతిపక్షాలు బురద జల్లుతున్నాయని, స్టీల్ ప్లాంట్ విషయంలో తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని అన్నారు. ఖచ్చితంగా ఇప్పుడు మా ఎంపీ గారు చెప్పినట్టుగా ఏదో టెక్నో కమర్షియల్ ఫీజిబిలిటీ స్టడీ చేసి ఇది నెలాఖరు కల్లా దాని మీద ఒక రిపోర్ట్ ఇవ్వడం జరుగుతుంది. ఏది ఎలాగున్నప్పటికీ కూడా ఈ ప్లాంట్ను పరిరక్షించి ముందుకు తీసుకువెళ్ళమే మా ధ్యేయం అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. చాలా కార్మిక నాయకులందరూ కూడా సేల్లో కలిసి బాగుంటుందని చెప్పేసి ఒక డిమాండ్ ఉంది. అయితే మేము చెప్పేది ఒకటే, ఆ ప్లాంట్ను పరిరక్షించడమే మా బాధ్యతగా, దానికి కావాల్సినటువంటి ఆర్థిక సహాయం అందించడం మా బాధ్యతగా మేము తీసుకుంటాం. దాన్ని నించోబెట్టేటువంటి బాధ్యత కార్మికులు తీసుకోవాల్సినటువంటి, కార్మికులు అక్కడ ఉన్నటువంటి మేనేజ్మెంట్ తీసుకోవాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి మేము తెలియజేస్తున్నాం. కూడా అక్కడ అనుకున్నది ఏంటి అంటే, ఈ నవంబర్ ఎండింగ్ డిసెంబర్ గవర్నమెంట్ ఒక డిసిషన్ తీసుకుని మనం దీన్ని ఎట్లా రివైవ్ చేయబోతున్నాము అని ఒక డిసిషన్ వచ్చేదాకా అక్కడ సెక్రటేరియట్ టు మినిస్ట్రీ కూడా చెప్పింది ఏంటంటే, ఏ డిసిషన్ కూడా అంటే కాంట్రాక్ట్ వర్కర్స్ కొంత అనుమానాస్పదంగా ఉండి మాకేదో అయిపోతుందా అంటే ఇట్లాంటి ఏవి నిర్ణయాలు రివైవల్ ప్యాకేజ్ క్లారిటీ వచ్చేదాకా తీసుకోకూడదని కూడా స్పష్టం చేయడం జరిగింది. సో దిస్ ఇస్ ద పొజిషన్ అండి. దీని తర్వాత మీకు నెక్స్ట్ అప్డేట్ ఏంటంటే, చాలా స్పష్టంగా నవంబర్లో కూడా రాబోతుంది, విచ్ ఇస్ లెస్ దెన్ అ మంత్ అవే. సో వీ విల్ వెయిట్ ఫర్ దట్. ఇన్ ద మీన్ వైల్ ఏంటి అంటే, స్టీల్ ప్లాంట్ ఇప్పటికే ఈ ఇచ్చిన 1700 కోట్ల వల్ల ఆల్రెడీ ప్రొడక్షన్ పెరుగుతుంది, ఇది పెంచుతారు, రెండో ఫర్నెస్ కూడా నడిపి ప్రొడక్షన్ పెంచుతుంది. ఎందుకంటే ఫస్ట్ ఫర్నెస్లో ఆల్రెడీ ఇప్పుడు ప్రొడక్షన్ పెరిగింది, ఇంకా పెరుగుతుంది, సెకండ్ ఫర్నెస్ కూడా పూర్తిగా చేయాలి, అండ్ మూడో ఫర్నెస్ కూడా అల్టిమేట్గా నడిపి పూర్తి ప్రొడక్షన్ తీసుకొచ్చి లాభాలకి తీసుకొస్తేనే మనకి అప్పుల నుంచి మనం బయటకు పడగలుగుతాం. సో ఇవాళ కేంద్ర ప్రభుత్వం ఎంత పాజిటివ్ స్పిరిట్తో మన ముఖ్యమంత్రి గారు, కూటమి ప్రభుత్వం, పవన్ కళ్యాణ్ గారు వీళ్ళందరూ చెప్పిన మాటల వల్ల అక్కడ పాజిటివిటీ కనపడుతుంది. కానీ మన మీద ఉన్న బాధ్యత ఏంటి అంటే, ఈ ప్యాకేజ్ ఏదైతే వాళ్ళు ఒక ఆలోచనకు వచ్చి ఒక నిర్ణయం తీసుకున్న తర్వాత మనం ఇక్కడ ప్లాంట్ని లాభాల లోపలికి తీసుకెళ్ళాలి, అది మన బాధ్యత. ఎందుకంటే దీని తర్వాత మళ్ళీ ఒక 2 ఏళ్ళ తర్వాత 3 ఏళ్ళ తర్వాత మళ్ళీ మాకు ప్యాకేజ్ కావాలి, లేకపోతే మళ్ళీ ఇది కావాలి అంటే మనం ఇంకా ఏ మొహంతో వెళ్ళగలుగుతాం ఢిల్లీ గారికి.